హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ లక్ష్మీ కోడేశ్వర్ని, అగ్రహార అగ్రికల్చర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియనివ్వండి, లైక్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను అన్నమాట, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి క్వాలిటీ చూపిస్తున్నా, చూడండి. లెంగ్త్ వచ్చేసి 36 అన్నమాట. అయితే ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఖర్చుకి వెళ్ళాలి. 1.5 ఇంచ్ వచ్చేసి కింద కాళ్ళ పట్టీకి రావాలి, కాబట్టి మొత్తం వచ్చేసి 8 అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం 38 ఇంచెస్ అన్నమాట. ఇటు లెంగ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉరుములు ఉరుముతున్నాయన్నమాట. ఇక్కడ ఎంతైనా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచెస్ అన్నమాట. మనకి లూజ్ని బట్టి, ఇక్కడ ప్యాంట్ కొలతను బట్టి నాకైతే ఇది సరిపోతుంది, తక్కువేం కాదు. అండ్ 6 ఇంచెస్ వచ్చేసి కాళ్ళ లూజు. అండ్ ఒక 1.5 ఇంచెస్ వచ్చేసి కచ్చ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ లెంగ్త్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం పైకి పెట్టేసుకోండి. ఈ కలర్స్ వచ్చేసి 2 ఇంచెస్ టచ్ కాబట్టి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇది ప్యాంట్ కొలత, ఇది వచ్చేసి కాళ్ళు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుర్చీ పెడతాం కదా, అదనమాట. చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇది కాళ్ళన్నమాట, ఇక్కడ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నమాట. చూసేసుకొని పెట్టేసుకోండి, నాకైతే ఇది సరిపోయింది. ఒకవేళ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే తగ్గించేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్స్ తీసేసుకొని, ఇవి 2 పార్ట్స్ అన్నమాట, 4 మడతలు. ఇది అన్నమాట,
నాకు కరెక్ట్గా 8 వచ్చిందండి. ఇక్కడ పైన నడుం పట్టి వచ్చేసి లెంత్ వచ్చేసి 8 అన్నమాట. చూడండి ఇదిగో 8, ఇటు వచ్చేసి 15 అన్నమాట. చూడండి కచ్చితో కలిపి పెట్టానండి. ఇప్పుడు ఈ సమానంగా 8 ఇంచెస్ వర్షం పడుతుందండి. ఎనిమిది ఇంచెస్ పెట్టేసుకోవాలి సమానం చూసేసుకొని. ఇది వచ్చేసి మనకి నడుం పట్టే అన్నమాట. అన్నీ సమానం చూసేసుకొని తీసుకోండి. అన్నీ ఇక్కడ ఫోల్స్ అన్నీ సమానంగానే ఉన్నాయి. నాకు ఇది అన్నమాట నడుం పట్టి వచ్చేసి మనకి వీటికి ఏం అతుకులు పడలేదండి. ఇదిగోండి 2 పీసెస్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి పిస్తా ఈ పార్ట్లో కింద సైడ్ మిగులు ఉంటాయి కదండి క్రాస్ కటింగ్వి, ఇవి ఇలా తీసేసుకొని ఇటు లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ అన్నమాట. అంటే సైజుని బట్టి అన్నమాట, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 6 అయితే సరిపోతుంది. ఇది పిస్తా అన్నమాట. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి మనకి పిస్తా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే ఇది డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట, దీనికి ఇది సరిపోతుంది. ఇవి వచ్చేసి బొందులకు సరిపోతాయన్నమాట. ఇప్పుడు మనకి ఈజీగా ప్యాంట్ కటింగ్ అయిపోయింది అన్నమాట. ప్యాంట్ కటింగ్ ఇంత కష్టం కాదండి, చాలా చాలా ఈజీ అన్నమాట. ఇది ప్యాంట్ కటింగ్ వచ్చేసి, ఇది వచ్చేసి కాళ్ళు, ఇది వచ్చేసి నడుం పట్టి, అండ్ ఇది వచ్చేసి పిస్తా, అండ్ ఇవి వచ్చేసి బొందులు, ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్ అన్నమాట. మనకి ప్యాంట్ కటింగ్ అయిపోయింది అన్నమాట. ఇంత ఈజీగా, చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ అన్నమాట.
హ్యాండ్ స్టిచ్ చేయడం కూడా ఏమంత కష్టం కాదండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? అగ్రహార అగ్రికల్చర్ వీడియోస్ చూస్తున్నారా లేదా? నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఓకే ఫ్రెండ్స్, ప్యాంట్ కటింగ్ అయితే చూసేసారు కదా, చాలా ఈజీగా చాలా స్పష్టంగా అన్నమాట. ఇది అన్నమాట ప్యాంట్ కటింగ్ వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తాను అన్నమాట. ఆ తర్వాత డ్రెస్ కటింగ్ చూపిస్తాను, తర్వాత డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా డ్రెస్ ఎలా ఉందో మీరు చెప్పండి. నా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 600 రూపీస్ అండి. మా అక్క తెచ్చింది అన్నమాట, చాలా ఇష్టంతో తెచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అగ్రహారం అగ్రికల్చర్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని కామెంట్స్ మాకు తెలపండి. బాయ్.